విద్యార్థి దశలో ఏదైనా మీరు విద్యార్థి విభాగాల్లో ఉండేవారు? విద్యార్థి దశలో రాజకీయాల్లో లేకుంటే కానీ ఆటల్లో ఉంటే కొంచెం క్రికెట్ అది ఇది ఆడేవాళ్ళము. సో బట్ రాజకీయ పరంగా కాలేజ్ యూనియన్లు కానీ అటువంటి దాంట్లో లేను నేను. అంటే ఈ స్పీకర్లు అంతా క్రికెటర్లే ఊడుస్తున్నారు ఎందుకట్లా? మీరు క్రికెటరే, కిరణ్ కుమార్ రెడ్డి గారు క్రికెటరే కదా, మీరు మనోహర్ కూడా టెన్నిస్. అంటే బహుశా స్పోర్టింగ్ గా ఉంటేనే ఆ పదవికి న్యాయం చేయాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు రంజీలో వరకు ఆడారంట, రంజీ ప్లేయర్ అని చెప్పాను కదా. మీరు కూడా ఆడారు రంజీలో? నేను రంజీ ఆడాలి. నేను అంటే అంత క్రికెటర్ని కాదు, ఏదో స్కూల్ లెవెల్ మట్టుకు ఆడాను. బట్ మీరు అడిగారే స్పోర్ట్స్ మెన్ అంత స్పీకర్స్ ఎందుకు అయ్యారంటే స్పీకర్కి స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలి కదా, అందుకొరకే స్పోర్ట్స్ మెన్ స్పీకర్స్ అయ్యారు. క్రికెట్ ఏదాడేవారు బాగా మీరు అంటే బ్యాటింగ్ బాగా? నేను ఆల్రౌండర్ ఉంటే కానీ ప్రధానంగా లెగ్ స్పిన్నర్ ఉంటేనే. లెగ్ స్పిన్నర్ అంటే ఆ కాలంలో చంద్రశేఖర్ అనే ఒక మంచి ఆల్ ఇండియా మన లెగ్ స్పిన్నర్ ఉండేవారు, గుగ్లీస్ వేసేవారు. సో నాకు కూడా అది న్యాచురల్గా వస్తుంది. కొందరికి ఏంటంటే నేర్చుకోవాలి, కొందరికి పుట్టుతోనే వస్తుంది. ఆ న్యాచురల్ స్వింగ్ అంటారు, ఆ న్యాచురల్ టర్న్ అంటారు. సో అది నాకు న్యాచురల్, ఆ బాల్ని బట్టి ఏటమ్నే న్యాచురల్గా వచ్చేది. చాలా వేసేవాళ్ళు. సో అప్పుడప్పుడు మా కాలేజ్ స్కూల్ మ్యాచ్లో హ్యాట్రిక్ కూడా తీసుకునేవాడిని. ఓకే, 104 నో లాస్ ఉంటుండ్రీ. సురేష్ రెడ్డి బౌలింగ్ స్టార్ట్ అయితే 130 ఆల్ అవుట్. ఓకే, అంటే సో మెనీ టు ఇట్ వాస్. అంటే అదొకటి ఉండే లక్, అంటే ఒకటి టాలెంట్. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఇస్తారు. అయితే నాకు ఆ టర్న్ది అట్లా అడ్వాంటేజ్ ఉండేది. సో న్యాచురల్గా బాల్ టర్న్ అయ్యేది. అఫ్ కోర్స్ దాన్ని మరీ ఎక్కువ నేను ఫర్దర్గా క్రికెట్లో ముందుకెళ్ళలే, చదువు పైన ఎక్కువ వెళ్ళిపోయాను కాబట్టి క్రికెటింగ్ కెరియర్ అనేది పెద్దగా ఏం లేకుండా ఉండే. పోతే క్రికెటింగ్ కెరియర్ ఎక్కువ ఎమ్మెల్యే అయిన తర్వాత అయింది. ఎలా అంటే శాసనసభ్యులకు ప్రతి బడ్జెట్లో స్పోర్ట్స్ మీట్ ఉంటుంది. సో అట్లా నేను 1989 నుంచి 20 ఇయర్స్ నాన్ స్టాప్ లాల్ బహదూర్ స్టేడియంలో క్రికెట్ ఆడాను. ఎమ్మెల్యేగా ఆటలు ఆడించడమే కాక 2004లో ఇంకొకటి మంచి స్పోర్ట్ని రాజ్యాంగ వ్యవస్థల్ని దగ్గరికి తీసుకురావడానికి ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ నేను చేశాను. అది 2005లో స్పీకర్గా ఉన్న సమయంలో ఎవ్రీ బడ్జెట్లో మాకు స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎమ్మెల్యే స్పోర్ట్స్. ఆ 2005లో ఎమ్మెల్యే స్పోర్ట్స్తో పాటు మా ఎమ్మెల్యేస్ వర్సెస్ జడ్జెస్ అని పెట్టాం. ఓకే, గవర్నమెంట్ వర్సెస్ జడ్జెస్ అంటే హైకోర్టులో ఉన్న అంత న్యాయస్థానంలో ఉన్న జడ్జులందరూ కూడా పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే వారు స్పోర్టింగ్ వచ్చారు, చలో మేము కూడా మీ గవర్నమెంట్తో క్రికెట్ ఆడతామని. అటు జడ్జిలు ఇటు మంత్రులు, చీఫ్ మినిస్టర్స్ 11 వర్సెస్ చీఫ్ జస్టిస్ 11 అనే మ్యాచ్ ఏర్పాటు చేస్తే ఆ రోజున చీఫ్ జస్టిస్ గారు, జడ్జులు అందరు కూడా వచ్చి చూడడమే కాదు, వాళ్ళంతా వచ్చి ఆట ఆడారు. మేము స్పీకర్గా మేము ఆట ఆడాము. ఎన్ని వికెట్లు తీశారు మీరు? ఎన్ని వికెట్ల కంటే ముఖ్యము గ్యాప్ని దగ్గరకు తెచ్చాను. ఓకే, ఎందుకంటే సాధారణంగా జ్యుడిషియరీ, గవర్నమెంట్, మీడియా ఇవంతా గ్యాప్ ఉంటుంది. కానీ ఏదో సందర్భం తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. అంటే దాంతో వేరేదేం జరగదు, కానీ అట్లీస్ట్ ఒక క్లోజ్నెస్ వస్తుంది. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకో రాజ్యాంగ వ్యవస్థని అర్థం చేసుకునటానికి ఇదొక సదుపాయం ఉంటుంది. అర్థం ఉండదని కాదు, కానీ ఇది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఆ విధంగా స్పోర్ట్స్ని కూడా నూతనంగా ఆ ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేయడం జరిగేది. సో ఆ విధంగా ఇట్ వాస్ గుడ్. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా కలిసి క్రికెట్ ఆడారా? ఆడాం కదా, ఎమ్మెల్యేస్లో బాగా ఆడుతూ ఉన్నాను. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే అప్పుడు నేను ఉంటే కాబట్టి కంటిన్యూస్గా ఆడాము. మళ్ళీ నేను స్పీకర్గా ఉన్నప్పుడు వారు చీఫ్ విప్గా ఉండ్రి. సో ఆ టైంలో కూడా బాగా ఆడాము. చాలామంది క్రికెటర్స్ ఆడుతూ వచ్చారు. అంటే అజరుద్దీన్ నాకు జూనియర్ ఉండే కాలేజీలో, హర్షద్ అయ్యూబ్ నాకు స్కూల్లో క్లాస్మేట్ ఉండే, బాలకృష్ణ నాకు మన ఫిల్మ్ యాక్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే, వారు కూడా నాకు స్కూల్లో క్లాస్మేటు. లెజెండ్ లెజెండ్. ఆఫ్ కోర్స్ లెజెండ్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు ఆన్ హై డ్రీమ్స్, విచ్ విల్ బి కమింగ్ అప్ షార్ట్లీ. ఈస్ థ్రోన్ అ లాట్ ఆఫ్ ఇన్సైట్ ఇన్ టు మై పర్సనాలిటీ అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ప్లీజ్ వాచ్ ఇట్.